కృష్ణా నదిపై 52.46 కోట్ల వ్యయంతో అడ్లూరు, రెబల్లే, చిత్రియాల ఎత్తిపోతల పథకాలను ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎత్తిపోతల పథకాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేశారంటూ కాంగ్రెస్ నేతలు అనడంతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వల్లే ఎత్తిపోతల పథకం ప్రారంభం కల సాకారమైందంటూ టీఆర్ఎస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో మంత్రి జగదీష్ రెడ్డి హాజరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తదితర నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.